ఎద్దుల పిడిగుద్దులు. అంటే ఇంకో పక్క ఒక్కసారి మీరు చూడండి, ఎవరైనా కరెంటు తీగలు పట్టుకుంటారా ఒక్కసారని, మోసపోవద్దని చెప్పాను. అయినా కూడా నేను చెప్పింది నా కోసరం కాదు, నేను అప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, మళ్ళీ వస్తే ముఖ్యమంత్రి పదవిని బాధ్యతగా తీసుకునే మేము, వాళ్ళు మాత్రం పదవిని వ్యాపారంగా చేసుకుని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు వాళ్ళు. నేను ఆ రోజు ఆ మాట కూడా చెప్పాను. ఇంకో పక్క జగన్ వస్తే పోలవరం పూర్తి కాదు, 72% పూర్తి అయిపోయింది. మీ కృష్ణా డెల్టాకి ఆ రోజు పట్టె సీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చిన పార్టీ. ఈ రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే తెలుగుదేశం ఉంటే 1 సంవత్సరంలో పోలవరం పూర్తవుతుందని నేను చెప్పాను, పోలవరాన్ని పాడు చేస్తానని చెప్పాను. ఆ రోజు మీరు వినలేదు. ఈరోజు పోలవరం ఏమైందో ఒక్కసారి మీరు ఆలోచించండి. పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు, రాబోయే రోజుల్లో పూర్తవుతుందని నమ్మకం లేదు. అది ఆనాటి పరిస్థితి, ఈరోజు పరిస్థితి. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, సహజ వనరులని దోచేస్తాడు, ఇసుక బకాసురులు వస్తారు, మీరు నష్టపోతారని చెప్పాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇసుక అంతా కూడా ఏం చేస్తున్నారు, భూగర్భ ఖనిజ సంపద ఏమైందో మీరే చూశారు. ఇంకో పక్క అమరావతిని చెడబెడతాడు, అమరావతిని నాశనం చేస్తాడని ఆ రోజు చెప్పాను. ఈరోజు చూశారా లేదా, అమరావతి కూడా పూర్తిగా విధ్వంసం అయిపోయింది. ఇతని పరిపాలన ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి మొత్తం రాష్ట్రం అంతా మీరు చూస్తే చాలా దారుణంగా చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఇంకొక విషయం చెప్తున్నాను, హైదరాబాద్ నగరాన్ని ఎవరు నిర్మాణం చేశారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు ఐటీ రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ కాని నాయకుడు కాని ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూస్తే విభజన తర్వాత మనకు వాళ్లకు 35% వ్యత్యాసం ఉంటే 5 ఏళ్లలో 27% తగ్గించారు. ఈయన వచ్చిన తర్వాత అది 45% పెరిగింది. అంటే ఈ రాష్ట్రాన్ని పేదవాళ్ళని పెంచాడు, దగా చేశాడు, మోసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది అందతవాతనం చేశారు, కొంతమంది పర్వాలేదు అనిపించుకున్నారు. ఇంతవరకు చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మొదటి ముఖ్యమంత్రి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఒక రంగం 2 రంగాలు కాదు, అన్ని రంగాలలో వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు, విధ్వంసం చేశాడు. ఒక వర్గం ఇంకొక వర్గం అని లేదు, అన్ని వర్గాల జీవితాలతో ఆడుకుని ఈరోజు మనం అందరం కూడా భ్రష్టు పట్టే పరిస్థితికి వచ్చాం. నేను ఒక మాట చెబుతున్నాను, మొన్నే మీ అందరికీ తుఫాన్ వచ్చింది, నేను కూడా వచ్చాను, పరామర్శించాను, మీకు సహాయం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, కనీసం గోనె సంచులు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఉన్న పంట బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, నష్టపరిహారం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, మద్దతర వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం మీరు చూస్తే తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు రైతాంగం, అప్పుల పాలైపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే మిరప అదే మరి ధాన్యం రైతులైతే ఎంత ఇబ్బంది పడ్డారో అంత ఇబ్బందులు పడ్డారు. ఒక ప్రభుత్వం బాధ్యతగా చేయవలసింది కాలువల్ని, పంట కాలువల్ని తవ్వాలి. అదే మరిగా మురుగు కాలువలు మెయింటైన్ చేయాలి, అప్పుడే ఎప్పుడన్నా వరద వస్తే పొలాలు మునిగిపోకుండా ఉంటాయి. ఆ కనీస బాధ్యత చేయకుండా మీ పొలాలను ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నా జీవితంలో ఎవరిని ఇలాంటి వాళ్ళు చూడలేదు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ,
ఈ ఐదేళ్ల పాలనలో మీ జీవితాలు మారాయా? మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? జీవన ప్రమాణాలు మెరుగైనాయా? తమ్ముళ్ళు, ఒక్కసారి చూస్తే ఐదేళ్లలో లాభపడింది 5 మంది. ఆ 5 మందిని చూస్తే మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రెండో వ్యక్తి విజయసాయి రెడ్డి, మూడో వ్యక్తి సజ్జల, నాలుగో వ్యక్తి సుబ్బారెడ్డి, 5వ వ్యక్తి పెద్దరెడ్డి. ఈ 5 మంది తప్ప ఎవరన్నా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవ్వడు బాగుపడలా. ఒకసారి మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఈయన పాలనలో పేదవాళ్ళు నిరుపేదలయ్యారు. ఈరోజు అందరూ కూడా ఒక వర్గం కాదు, అందరూ నష్టపోయారు. నమ్మి ఓటేస్తే ప్రజల్ని కాటేశాడు. ఇంకో పక్క మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి క్లాస్ వార్ అంటాడు. నేను ఒకటే చెప్తున్నా, క్యాష్ వార్ ఇది. నీ దోపిడీకి పేద ప్రజల యొక్క రక్షణకు, లేకుంటే పేదవాళ్ళ యొక్క హక్కుల కోసరం జరిగే యుద్ధం తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీలో కరెంటు ఛార్జీలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా, పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా. అప్పుడు 200 రూపాయలు కరెంట్, ఇప్పుడు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా, 1000 రూపాయలు అవునా కాదని అడుగుతున్నా. ఇప్పుడు ఆ బిల్లు చూపించి ఈ దుర్మార్గుల్ని ఎండగట్టాల్సిన బాధ్యత మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. కరెంటు సక్రమంగా వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, పెంచాడా లేదా?